ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న తిరుమలేశుని ఆస్వీయుజ మాస కళ్యాణం అనంతరం శ్రీవారి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాత్రి ఆలయంలో ఉభయదేవేరులతో శ్రీస్వామివారిని తొలక్కం వాహనంపై ఉంచి అలంకరించారు. ఆ తరువాత మేడతారాలు, మంగళ వాయిద్యాలు, కోలాట భజనలు, అర్చకులు, ఆగమ విద్యార్థుల వేదమంత్రోచ్చరణల నడుమ వాహనాన్ని అట్టహాసంగా రథం వద్దకు తెచ్చారు. రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కళ్యాణమూర్తులను ఉంచి అలంకరించి హారతులిచ్చారు. స్వామివారి రథానికి ఆలయ చైర్మన్ రాజా ఎస్వి సుధాకరరావు మరియు ఆలయ ఈవో ఎస్వీఎస్ఎన్ మూర్తి కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆ తరువాత విశేష మంగళ వాయిద్యాలు, చిత్రవిచిత్ర వేషధారణలు, డప్పు వాయిద్యాలు, కోలాట భజనలు, భక్తుల గోవింద నామాల నడుమ ద్వారకాతిరుమల క్షేత్రపుర వీధుల్లో స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా ఆలయ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు వేలాదిగా పాల్గొన్నారు.